మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాస్పోర్ట్ కష్టాలు వెంటాడుతున్నాయి. కూతురి పుట్టినరోజు కోసం లండన్ వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న ఆయనకు అడ్డంకులు తప్పడం లేదు. సీఎంగా ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు కావడంతో ఆయనకు ఇబ్బంది ఎదురైంది. సాధారణ పాస్పోర్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ అక్కడ కూడా కండిషన్స్ వర్తిస్తాయంటూ కోర్టు చెప్పడంతో ఆయన ప్రయాణం వాయిదా పడింది. జగన్ లండన్ ప్రయాణానికి ఉన్న అడ్డంకులు తొలగించాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 5 ఏళ్ల పరిమితితో జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కోర్టు ఈ కేసుని సోమవారం నాటికి వాయిదా వేసింది. అరే, ఎక్కడో బెంగళూరులో కూర్చోండి అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడ నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అసలు విషయం ఏంటంటే, ఆయనకు జనరల్ పాస్పోర్ట్ జారీ చేసినప్పటికీ ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం పెట్టిన షరతుల మీద జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 3 నుంచి 25 వరకు లండన్లో పర్యటించేందుకు ఆయన కోరిక మేరకు సీబీఐ కోర్టు అనుమతించింది. కానీ జనరల్ పాస్పోర్ట్ విషయంలో విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం పలు కండిషన్స్ విధించింది. 4 ఏళ్ల క్రితం మాజీ మంత్రి పి నారాయణ వేసిన పరువు నష్టం కేసు దానికి మూలముంది. 2019 వరకు మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ అవినీతికి పాల్పడ్డారంటూ జగన్ చేసిన ఆరోపణలపై అప్పట్లో నారాయణ పరువు నష్టం కేసు వేశారు. అది విచారణలో ఉంది. కాబట్టి ఆ కోర్టు నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలని పాస్పోర్ట్ అధికారులు జగన్కి సూచించారు. తీరా ఆ కోర్టులో జగన్ పిటిషన్ వేయగా కేవలం 1 ఏడాదికి మాత్రమే పాస్పోర్టును అనుమతించింది. అంతేకాకుండా 20,000 రూపాయల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. 6 నుంచి 26 వరకు లండన్ పర్యటనకు అంగీకరించింది. దాంతో నారాయణ కేసు పెండింగ్లో ఉన్నందున తన పాస్పోర్ట్ మంజూరికి షరతులు విధించడం మీద జగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 5 ఏళ్ల పరిమితితో పాస్పోర్టు జారీ చేయాలని కోరుతున్నారు. ఈ కేసు విచారణ సోమవారం నాటికి వాయిదా పడడంతో హైకోర్టు నిర్ణయం మేరకు జగన్ పర్యటన ఉంటుంది. ఏమైనా నారాయణ కేసు కారణంగా జగన్ లండన్ టూర్ వాయిదా పడడం మాత్రం ఆసక్తిగా మారింది. హైకోర్టు నిర్ణయాన్ని బట్టి జగన్ లండన్ షెడ్యూల్ ఉంటుంది.